కల్కి సినిమాకి మీరు కూడా ఫ్రీగా వెళ్ళాలనుకుంటున్నారా, నేను ఫాలో అయిన ట్రిక్ చెప్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, రాజ్ అంటే స్టార్ ఏరా, స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజే. వాట్సప్ గైస్, ఎలా ఉన్నారు అందరు? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. ఈ రోజు డేట్ వచ్చేసి 27 జూన్. ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే కల్కి సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నాం కల్కి సినిమా కోసం. ఫైనల్లీ ఈ రోజు అయితే సినిమా రిలీజ్ అవుతుంది. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ రోజు సినిమాకి వెళ్ళబోతున్నాం. కాలేజ్కి అయితే బంగ్ కొట్టేసాము. ఈ రోజు గురువారం కాలేజ్ ఉంటుంది కానీ బంగ్ కొట్టి సినిమాకి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, సినిమా ఏమో 10 ఉంది. మా ఫ్రెండ్స్ కాలేజ్ దగ్గర నుంచి థియేటర్ దగ్గరకు వచ్చేసారు. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సినిమాకి వెళ్ళాలి. ఫస్ట్ హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి ఆ తర్వాత థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సినిమా ఎట్లా ఉంది ఏంటి అని రివ్యూ కూడా ఇస్తాము. థియేటర్ వచ్చేసి మన ఇంటి దగ్గర నుంచి దాదాపు 3 కిలోమీటర్స్ ఉంది. 3 కిలోమీటర్స్ నేను అక్కడికి వెళ్ళాలంటే చింటూని వదిలిపెట్టమన్నాను. థియేటర్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాలంటే ఒక కండిషన్ పెట్టాడు. చింటూ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సంథింగ్ లైసెన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ తీపించుకొని వస్తే అప్పుడు డ్రాప్ చేస్తారంట. చింటూ ఈరోజు మంగళగిరి వెళ్తున్నాను లైసెన్స్ కోసం. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీయించుకొని వస్తే నేను డ్రాప్ చేస్తాడంట. ఇప్పుడు ఫస్ట్ హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి జిరాక్స్ తీపిచ్చి ఇక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మన చేతకు స్టార్ట్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం వచ్చింది, లేదంటే అదే వేసుకొని వెళ్ళేవాడిని మూవీకి. ఇప్పుడే డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసుకొని హోటల్ దగ్గరకు వచ్చాను. ఒక మసాలా దోశ తిని ఇక చింటూని థియేటర్ దగ్గర డ్రాప్ చేయమన్నాను. నైట్ నుంచి వర్షం పడతానే ఉందబ్బా, ఇప్పుడు కూడా ఇంకా ఆగలేదు, చిన్న జల్లు పడతానే ఉంది. కానీ క్లైమేట్ మాత్రం భలే ఉంది. ఇప్పుడే థియేటర్ లోపలికి వెళ్తున్నాను. థియేటర్ లోపలికి వచ్చేసా మామ, ఇప్పుడే సినిమా అయితే స్టార్ట్ అయింది. ఫ్యాన్స్ అందరూ స్లోగన్స్ తో అద్దరు కొడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడే మూవీ మొత్తం అయిపోయిన తర్వాత రివ్యూ ఇస్తాను. సగం సగం చూసి చెప్పడం అయితే కరెక్ట్ కాదు. సో మూవీ మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను నేను. ఇప్పుడే మూవీ కూడా అయిపోయింది. ఇక మూవీ చూసాక మనోడు ఏదో షాపింగ్ చేయాలంటే డీమార్ట్కి వచ్చాము. మనోడికి ఒక షాక్ ఇద్దామని వెళ్తా ఉంటే బాస్కెట్ లో చిన్నపిల్లల చెడ్డీ ఒకటేసాను. తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి వేసినా కూడా అర్థం కాలేదు. చూద్దాం అసలు చూస్తాడో లేదో. చూడకుండా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తే మనం సక్సెస్ అయినట్టు, మధ్యలోనే చూస్తే మనం ఫెయిల్ అయినట్టు. మనం సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతామో చూద్దాం. బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చినా కొన్ని 4 చాక్లెట్లు కూడా తీసుకున్నాము కానీ గమనించలేదు మనోడు ఆ చెడ్డీని. ఇప్పుడే చూసాడు మన ప్లాన్ అయితే ఫెయిల్ అయింది. ఇంకా చెడ్డీని తీసుకెళ్లి వేరే వాళ్ళ కార్ట్లో పడేశాను. చిన్న షాపింగ్ కూడా అయిపోయిన తర్వాత అందరం బిర్యానీ తిందామని ఏకే బిర్యానీ దగ్గరకు వచ్చేసాం. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత టేబుల్ అయితే దొరికింది. 2 దమ్ బిర్యానీలు, 2 ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాము. ఇంకా బిర్యానీ తిన్న తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ గుంటూరు బస్టాండ్కి వెళ్ళిపోయారు. ఇక నేనైతే ఆటోలో ఇక మా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడే సినిమా చూసి ఇంటికి వచ్చాను. సినిమా రివ్యూ విషయానికి వస్తే అసలు సూపర్ ఉంది సినిమా, మాత్రం సూపర్ అంటే సూపర్. ఒకవేళ మీరు కనుక సినిమా చూడాలి అనుకుంటే, చూడాలనుకుంటే లేదేం లేదు, ఖచ్చితంగా చూడండి. మీరు సినిమా చూసేటప్పుడు 3D లో మాత్రమే చూడండి. మేము 2D లో చూసాము. 2D కంటే 3D లో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా 3D లోనే చూడండి సినిమాని. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం అద్దరిపోయింది భయ్య, నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం అసలు ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బ్లోయింగ్ అసలు అన్నట్టుంది. అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చిన్నగా స్లోగా అంటే ఇంట్రడక్షన్ కాబట్టి చిన్నగా రైజ్ అవుతూ ఉంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఉంటుంది ఫైట్ అసలుకి. బబ్బబ్బబ్బబ్బా, 2 కళ్ళు సరిపోవు, 4 కళ్ళు సరిపోవు. అసలు ప్రభాస్ అన్నకి అమితాబ్ బచ్చన్కి ఇద్దరికి ఫైట్ ఉంటుంది. అసలు అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫైట్. అసలు ఆ క్యారెక్టర్లు, ఆ పర్సనాలిటీలు, ఆ ఫైట్లు, అందులో వాడే గన్నులు, వెహికల్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అసలుకి. అందులో ఉన్న వెహికల్స్ కానీ, అందులో ఉన్న వెపన్స్ కానీ మనం ఎప్పుడు చూసున్నాం, ఎప్పుడు మన ఇమాజినేషన్ కూడా వచ్చి ఉండదు. గ్రాఫిక్స్ అద్దరిపోయింది, హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా అసలుకి. ఈ ఎంటైర్ సినిమాలో నాకు నెగిటివ్ అనిపించింది ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉంటుంది. అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కాబట్టి కొంచెం ల్యాగ్ ఉంటుంది. ల్యాగ్ లేకుండా అసలు ఏ సినిమా ఉండదు. సో అది అసలు నెగ్లిజబుల్ పాయింట్ అనమాట. ఇప్పుడు నేను ఈ సినిమాని మా ఫ్రెండ్స్ తోటి 2D లో చూశాను. ఆ తర్వాత మళ్ళీ వేరే గ్యాంగ్ తోటి 3D లో కూడా చూడాలనుకుంటున్నాను. మీరు కూడా
మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను ఆ మూవీ. ఫైనల్లీ థియేటర్లోకి వచ్చేసింది, అద్దిరిపోయింది, రివ్యూలు అయితే అద్దిరిపోయింది. బ్లాక్ బస్టర్ థియేటర్ మొత్తం ఒకటే స్లోగన్స్, స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, రాజ్ అంటే స్టారేరా, స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, థియేటర్ మొత్తం ఇదే స్లోగన్స్. అసలు అద్దిరిపోయింది మా సినిమా మాత్రం. ఫ్యాన్స్కి అయితే పండగ, ఫుల్ బిర్యానీ ఫుల్ మీల్ కాంబో వచ్చినట్టే. ఇంకా కల్కి సినిమాకి ఫ్రీగా వెళ్దాం అనుకుంటున్నారా, అయితే వెంటనే ఈ ట్రిక్ ఫాలో అయిపోండి. మన గ్యాంగ్ లో ఉన్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ని పట్టుకొని, అరే మామ మా హీరో సినిమాకి నేను నిన్ను తీసుకెళ్తా, నువ్వు ఇప్పుడు కల్కి తీసుకెళ్తావా లేదా అని గొడవ చేయండి. ఇంకా మనం చేసే గొడవకి వాడు డబ్బులు సెట్ చేసుకుని మరి సినిమాకి తీసుకెళ్ళక తప్పదు. ఒకవేళ మీరు గనక డార్లింగ్ ఫ్యాన్స్ అయితే డబ్బులు సెట్ చేసుకోక తప్పదు. ఈ ట్రిక్ ఫాలో అయ్యి నేను మా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాను. ఆ వ్లాగ్ చూడాలంటే వెంటనే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ మర్చిపోకండి మామ. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెంటనే ఫాలో అయిపోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మామ. లైక్ చేస్తేనే ఇంకో 10 మందికి వీడియో రికమెండ్ అయ్యింది. స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, రాజ్ అంటే స్టారేరా, స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా.